ఆపడం ఒక ఎత్తైతే యూట్యూబ్ ద్వారా కూడా మారడం ఇంకొక ఎత్తండి. అది గంగవ్వ అంజిమామ వీళ్ళు ప్రూవ్ చేశారు. ఐ థింక్ ఒక్కసారి ముందుగా మిమ్మల్ని నేను స్టేజ్ పైకి పిలవాలనుకుంటున్నాను. గంగవ్వ వచ్చేసి స్టేజ్ పైకి వచ్చేసి. అబ్బా ఎంత టీవీగా కూర్చున్నావంటే గంగవ్వ మొత్తం కళ్ళంతా నీలోనే కనిపిస్తుంది నాకు. దా అంజిమామ మీరు కూడా రండి స్టేజ్ పైకి. ప్రతి ఇంట్లో ప్రతి ఫోన్లో వీళ్ళు అందరికీ చేరువైపోయినటువంటి యాక్టర్స్ ఈ సినిమాలో మంచి పాత్రల్లో కనిపించబోతున్నారు. మరి ఇంతకీ వీళ్ళ రామాయణం ఏంటి, వీళ్ళ చరిత్ర ఏంటి కూడా మనం తెలుసుకోవాలి అంటే మనం థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. అవ్వా ఎట్లున్నావు? మంచిగా ఉన్నదే నిన్ను చూస్తటే స్టేజ్ పైన. ఏం చెప్తావు సినిమా గురించి? సినిమాలు ఇవ్వరకు నేను ఎన్నడూ చూడలేదు కానీ నిన్న అయ్యేలా చూసినట్టే. సినిమాలంటే నేను పుట్టి చూసి సినిమా చూడలే. ఇంటింటి రామాయణం సినిమా చేసినామంటే ఇది మూడో సినిమా నేను చేసింది. రాజరాజ సార్ ఒకటి చేస్తే అది బాగానే ఉంది. శేఖర్ అది కాదు పూరి జగన్నాథ్ సినిమా చేస్తే అది బాగా హిట్ అయింది. ఇది సత్యము నేను మరేసు మా కొడుకు రావుల రాకృష్ణ మా మన్మడు ఆమె మా మన్మరాలు ఇక సురేష్ సతం ఒకసారి తప్పు అయినా కానీ ఒక 4 సార్లు కష్టపడి మంచిగా తీసిండు. ఈ సినిమా ఇంటింటి రామాయణం అంటే ఇంట్లో కుటుంబం అందరు పోయి ఇంట్లో ఏమన్నా గొడవలు అయితే ఇల్లే ఇల్లు ఇంట్లో ఒకళ్ళు వెళ్ళి మా ఇంట్లో సతం అవుతుంది అప్పుడప్పుడు అందరు వచ్చి చూస్తే ఆనందం చేసుకోవాలి. మీ అందరికీ నమస్కారం. ఇలా అంతా నా ఫ్యాన్సే ఒకసారి సపర్లు కొట్టుర్రి గట్టిగా. అది గంగవ్వ ఎనర్జీ అట్లుంటది కాదే. చదువుతో సంబంధం ఈడంతా పోయిన వాళ్ళకి ఇటువంటి ఛాన్స్ పిల్లలందరూ ఇస్తారు. నాకు చదువుకి ఎనర్జీకి ఏమైనా సంబంధం ఉందా అసలు? ఎంతమందికి నువ్వు ఎనర్జీ ఇస్తావు తెలుసా? కాదు, ఇప్పుడు అవ్వలందరూ ఒక చోట చేరుతారు కదా సాయంత్రం అయితే అరుగు మీద కూర్చుంటారు. కూకుని ఇంటింటి రామాయణం గురించి మాట్లాడతారా లేదా? పక్కింట్లో ఏం జరుగుతుంది, మీ ఇంట్లో అట్లా అవుతుందంటే మాకు మేము పొద్దుకి ముచ్చట్లు పెట్టుకుంటాం. ఆ ముచ్చట సైతం సినిమా చూస్తే అందరికి కొంచెం ఆనందం అయింది. సంతోషం సంతోషం. అవ్వతో స్టార్ట్ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది. మా మమ్మీ మీరేం చెప్తారు అంజిమామ?